Hi, welcome to Allo TV. తెలంగాణలో ప్రాణాంతక వైరస్ ఉధృతి కొనసాగుతోంది ప్రతిరోజు వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది ముఖ్యంగా హైదరాబాద్లో వైరస్ విలయ తాండవం చేస్తోంది వైరస్ వ్యాప్తి ప్రభావంతో చాలామంది ప్రజలు సొంతూళ్లకు వెళ్లారు అయినా కూడా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం లేదు దీంతో కొంతమంది సెల్ఫ్ లాక్డౌన్ను విధించుకుంటున్నారు దీంతో కూడా వైరస్ను కంట్రోల్ చేయలేకపోతున్నారు ఇక తాజాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో పదకొండు వేల ఐదు వందల ఇరవై ఐదు శాంపుల్స్ టెస్ట్ చేయగా ఒక వెయ్యి ఐదు వేల యాభై పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇక వైరస్తో ఇరవై నాలుగు గంటల్లో తొమ్మిది మంది మృతి చెందారు ఇప్పటి వరకు రాష్ట్రంలో ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై ఒక్క కేసులు నమోదు కాగా మూడు వందల అరవై ఐదు మంది మృతి చెందారు ఇంకా పదకొండు వేల నూట డెబ్బై ఎనిమిది కేసులు యాక్టివ్గా ఉన్నాయి తాజాగా ఒక వెయ్యి నూట తొంభై ఏడు మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది డిశ్చార్జ్ అయ్యారు ఒక్క జిహెచ్ఎంసి పరిధిలోనే కొత్తగా తొమ్మిది వందల ఇరవై ఆరు కేసులు నమోదయ్యాయి రంగారెడ్డి జిల్లాలో రెండు వందల పన్నెండు మేడ్చల్ జిల్లాలో యాభై మూడు సంగారెడ్డి జిల్లాలో పంతొమ్మిది ఖమ్మం జిల్లాలో ముప్పై ఎనిమిది కామారెడ్డి జిల్లాలో ముప్పై మూడు వరంగల్ అర్బన్ జిల్లాలో పదహారు వరంగల్ రూరల్ జిల్లాలో ఎనిమిది నిర్మల్ జిల్లాలో ఒకటి కరీంనగర్ జిల్లాలో ఎనభై ఆరు యాద్రాద్రి జిల్లాలో ఐదు మహబూబాబాద్ జిల్లాలో పదమూడు పెద్దపల్లి జిల్లాలో ఆరు మెదక్ జిల్లాలో ఆరు నగర్ జిల్లాలో పదమూడు మంచిర్యాల జిల్లాలో ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పది జైశంకర్ భూపల్లి జిల్లాలో ఆరు నల్గొండ జిల్లాలో నలభై ఒకటి సిరిసిల్ల జిల్లాలో ఏడు ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి వికారాబాద్ జిల్లాలో మూడు నాగర్ కర్నూల్ జిల్లాలో రెండు జనగాం జిల్లాలో పది నిజామాబాద్ జిల్లాలో ఎనిమిది వనపర్తి జిల్లాలో ఒకటి సిద్దిపేట జిల్లాలో పది సూర్యాపేట జిల్లాలో పది గద్వాల్ జిల్లాలో ఐదు కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ తెలిపింది అయితే ఎంతో మంది ఎక్కువ సంఖ్య టెస్టులు చేస్తున్నా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గడం లేదు దీంతో వైరస్ వ్యాప్తిని తగ్గించారు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు